हाय फ्रेंड्स वेलकम बैक टू ऑनलाइन पाठशाला मन एसएससी सीएचएसएल 2018 యొక్క ప్రిపరేషన్ చూస్తున్నాం కదా సో ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలనే చూస్తున్నాం కదా సో ఫస్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి తర్వాత ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఈ రోజు ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాము సో ప్రీవియస్ గా మ్యాథ్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూసాము అండ్ ఏ సబ్జెక్ట్ కి ఏ టైం ఎంత టైం అలాట్ చేయాలి అండ్ నా సైడ్ నుంచి మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో ఎవరైనా చూడనట్లయితే వాటిని కూడా చూడండి అండ్ ఎవరైనా ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే CHSL 2018 ప్రిపరేషన్ కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఛానల్లో ప్రతి టాపిక్ గురించి ఇంట్రడక్షన్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి సో వీడియోస్ అండ్ ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక మీకు ఏవే టాపిక్స్ మీద వీడియోస్ ఉన్నాయనేది మీకు కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది సో ఆ ప్లేలిస్ట్లో ఏంటంటే అసలు క్లాస్ టెస్ట్ అంటే ఏంటి కాంప్రహెన్షన్ టెస్ట్ అంటే ఏంటి పారాజంబుల్ సెంటెన్సెస్ అంటే ఏంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి సో ఇలా ప్రతి టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ అనేది మీకు క్లియర్గా అక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఇంట్రడక్షన్ క్లాస్ చూసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి సో వాటిని కూడా చూడండి సో అప్పుడు మీకు ఏ టాపిక్ ఎలా సాల్వ్ చేయాలి ఎలా ఆన్సర్ చేయాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చిన తర్వాత సో RS అగర్వాల్ ఇంగ్లీష్ బుక్ అనేది ఉంటుంది సో అది కంప్లీట్ ప్రాక్టీస్ బుక్ అన్నమాట సో ఆ బుక్ తీసుకుని సో డైలీ ఒక్కొక్క సెట్ సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో ఒక సెట్ సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఒక సెట్టే అనుకుంటున్నారా సో అక్కడ ఒక 50 questions దాకా ఉంటాయి అలాగే కింద 4 options ఉంటాయి అంటే మీకు అక్కడ 200 words 201 word సబ్స్టిట్యూట్స్ వస్తాయి అలాగే ఇడియమ్స్ అండ్ ప్యాసేజెస్ సో నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్ ఉంటాయి డైలీ ఒక 5 passages చేయండి సో అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఎలాంటి క్వశ్చన్ ఇస్తున్నారు సో ఎలా నేను ఆన్సర్ చేస్తున్నాను అన్న క్లారిటీ మీకు వస్తుంది నెక్స్ట్ అది చేసేసిన తర్వాత S.P. Bakshi ఏంటంటే మీకు కంప్లీట్గా రూల్స్ అనేవి ఇస్తారు కంప్లీట్ రూల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో మీరు ప్యారలల్గా S.P. Bakshi రూల్స్ చదవడం అలాగే మీకు RS అగర్వాల్లో ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్స్ వచ్చేటప్పటికి మీకు ది అండ్ ఇలా ఆర్టికల్స్కి సంబంధించిన ఒక సెట్ అనేది ఇస్తారు సో ఆ సెట్ మొత్తం చేయడం వల్ల ఏంటంటే మీకు ఎక్కడ ఆర్టికల్స్ని యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయకూడదు అనే క్లారిటీ వస్తుంది సో మీరు మళ్ళీ S.P. Bakshi చదవడం వల్ల ఏంటంటే ఓకే నేను ఇక్కడ యాన్ యూజ్ చేశాను ఎక్కడ ది యూజ్ చేశాను ఇక్కడ యూజ్ చేయకూడదు అన్న రూల్ అనేది మీకు రివిజన్ లాగా యూజ్ అవుతుంది అనమాట సో ఫస్ట్ S.P. Bakshi చదివి ప్రాక్టీస్ చేసినా ఒకటే లేదంటే ప్రాక్టీస్ చేసి S.P. Bakshi చదివినా ఒకటే నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్డ్ పవర్ మేడ్ ఈజీ సో ఆల్రెడీ వర్డ్ పవర్ మేడ్ ఈజీ క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి కదా సో వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్ మొత్తం ఏంటంటే నా బాధ్యత నేను వర్డ్ పవర్ మేడ్ ఈజీ మీ ఎగ్జామ్ టైం కల్లా కంప్లీట్ చేస్తాను ఓకేనా సో కంప్లీట్ వర్డ్స్ మీకు ఏంటంటే అది టైం ప్రాసెస్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది సో నేనేంటంటే పైపైన సినాప్సిస్ ఏ రూట్ వర్డ్ తీసుకున్నారు ఏ రూట్ వర్డ్స్తో ఏ వర్డ్ ఫామ్ అవుతుంది అనేది కంప్లీట్గా మీకు చెప్పేస్తాను అక్కడ ఏంటంటే ప్రతి వర్డ్ గురించి ఎక్స్ప్లెనేషను అండ్ నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ దాని ఆ వర్డ్ గురించి ఎక్స్ప్లెనేషను సో ఇట్లా చాలా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి సో ఆ టాపిక్స్ అంతా మీకు అవసరం లేదు జస్ట్ ఆ రూట్ వర్డ్స్ గుర్తుపెట్టుకొని ఆ వర్డ్స్తో ఫామ్ అయిన వర్డ్స్ తెలుసుకుంటే సరిపోతుంది సో ఆ సినాప్సిస్ మొత్తం నేను ఇస్తాను సో వర్డ్ పవర్ మేడ్ ఈజీ మీరు పక్కన పెట్టండి సో నా క్లాసెస్ వరకు వర్డ్ పవర్ మేడ్ ఈజీ మీరు ఫాలో అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రీవియస్ పేపర్స్ సో ప్రీవియస్ పేపర్స్ 2017, 2016, 2015 సో ఇలా మీ ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుని సో ఆ పేపర్స్ మీరు సాల్వ్ చేయండి సో ఇఫ్ ఇన్ కేస్ టైం పర్మిట్స్ నేనే ప్రీవియస్ పేపర్స్ మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ కిరణ్ ప్రకాశన్ ప్రీవియస్ పేపర్స్ సో 2017 వరకు ఏప్రిల్ 2017 వరకు లాస్ట్ ఎడిషన్ అనేది ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి సో మీరు అది డౌన్లోడ్ చేసుకున్న ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక మీరు అది బయట తీసుకోవచ్చు సో ఆన్లైన్లో అయితే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి అండ్ ఒరిజినల్ బుక్ ఇస్తారన్న నమ్మకం అయితే లేదు సో మీ దగ్గరలో మీకు బుక్స్ అవైలబుల్గా ఉంటాయి కదా కొన్ని ఏరియాస్లో సో అక్కడ మీరు తీసుకోండి కిరణ్ ప్రకాశన్ ప్రీవియస్ పేపర్స్ బుక్ అండ్ 2017 అలాగే CHSL, MTS, CGL ఇలా అన్ని SSC రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్ని ప్రీవియస్ పేపర్స్ మీరు ఒకసారి చదివితే కనుక మీకు యూస్ అవుతుంది సో ఇది ఇంగ్లీష్ నెక్స్ట్ సో ఇవన్నీ చదివేశాక జూన్లో మాక్ టెస్ట్లు ఆల్రెడీ చెప్పా కదా. సో మ్యాథ్స్లో లాగే మీకు మాక్ టెస్ట్ వచ్చేటప్పుడు కంప్లీట్ పేపర్ మొత్తం అవుతుంది కదా. సో కంప్లీట్ 200 మార్క్స్కి మీరు ఎగ్జామ్ రాస్తారు, మాక్ టెస్ట్ రాస్తారు. సో అక్కడ మీరు ఎలాంటి టైప్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నారో అనేది మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. లేదంటే ఒక 10 డేస్కి ఒకసారి మీరు ఇప్పుడు రెగ్యులర్గా కూడా మాక్ టెస్ట్ రాయొచ్చు. నెక్స్ట్ అండ్ రివిజన్. సో మీరు ఏం చదివారు అన్నది కాదు, మీరు ఎంత రివిజన్ చేశారు అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకోండి. సో డైరెక్షన్ అంటే ఏంటి, లేదంటే బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటి, అనాలజీ అంటే ఏంటి, డిస్టెన్సెస్ అంటే ఏంటి, నెక్స్ట్ సిలాజిజమ్స్ అంటే ఏంటి, నెంబర్ సిరీస్ అంటే ఏంటి. సో ఇలా ప్రతి టాపిక్ గురించి అంటే ఏంటి అన్నది ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ బుక్ తీసుకుని ఫుల్గా ప్రాక్టీస్ చేసేయండి. ఆ ఒక్క బుక్ ప్రాక్టీస్ చేసేసి యాప్స్లో ఎందుకు చేయమంటున్నాను అంటే మీకు అక్కడ టైం లిమిట్ ఇస్తారు. సో టైం లిమిట్లో మీరు చేయగలుగుతున్నారా లేదా, సో మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు. అందరికీ ఒక 1 అవర్ ఇస్తే చేసి పెడతారు చక్కగా, కానీ మీరు టైం లిమిట్లో చేస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. కాబట్టి యాప్స్లో చేయండి, ఓకేనా. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, అలాగే ఈ బుక్లో ప్రాక్టీస్ చేయండి అండ్ యాప్స్లో కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ జీకే వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్ ఆల్రెడీ చెప్పా కదా. సో మీ ఈటీవీలో చూస్తే కనుక మీకు కరెక్ట్గా విషయాన్ని చెప్తారు. ఈటీవీలో 9 o'clock వచ్చే న్యూస్ చూడండి, ఓకేనా. నెక్స్ట్ అంటే అది జనరల్ సజెషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు అడ్డా 247 గ్రేడ్ అప్ యాప్స్లో మీకు క్యాప్సూల్స్ అనేవి ఇస్తారు, మంత్లీ క్యాప్సూల్స్. సో ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్లో ఉన్నాం కాబట్టి జనవరి ఫిబ్రవరి క్యాప్సూల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో బ్యాంకింగ్ క్యాప్సూల్ కాకుండా జనరల్ అవేర్నెస్ క్యాప్సూల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ సో నెక్స్ట్ టాపిక్ వైజ్ లెక్చర్స్. సో మీరు ఫిజిక్స్ చదువుతున్నారు, లేదంటే హిస్టరీ చదువుతున్నారు, లేదంటే జాగ్రఫీ చదువుతున్నారు. సో జాగ్రఫీలో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో జాగ్రఫీ పలానా టాపిక్, లేదంటే హిస్టరీ పలానా టాపిక్. సో అలా మీరు సెర్చ్ చేస్తే మీకు కొన్ని వీడియోస్ వస్తాయి. సో వినడం వల్ల ఇంకా బాగా అర్థమవుతుంది. సో విన్న తర్వాత లూసెంట్ బుక్ అని ఉంటుంది. సో లూసెంట్ జీకే బుక్. సో ఇదేంటంటే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ ఇవన్నీ చదవడం వల్ల ఏంటంటే మీకు విషయం అర్థమవుతుంది. సో అనాలిసిస్ అనేది పెరుగుతుంది. సో మనకి ఇక్కడ అనాలిసిస్ అవసరం లేదు. ఐఏఎస్ వాటికైతే అనాలిసిస్ కావాలి, బట్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలిస్తే సరిపోతుంది. సో లూసెంట్లో ఏంటంటే మీకు క్లియర్గా ఒక పాయింట్ వైజ్ ఉంటాయి. సో మీరు టాపిక్ వైజ్ లెక్చర్స్ని ఆ పాయింట్ వైజ్ బుక్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ మాక్ టెస్ట్లు రాయండి అండ్ రివిజన్ చేయండి. సో జీకే అనేది మీరు ఎన్ని ఎక్కువసార్లు చదివితే అంత బాగా గుర్తుంటుంది. సో ఇది కంప్లీట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ స్ట్రాటజీ. సో మీకు ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్స్ చేయండి, అండ్ కంప్లీట్ టైం టేబుల్ కూడా కావాలి అని అనుకుంటే ప్రతి టాపిక్ మీద అది కూడా కామెంట్ చేయండి. అండ్ ప్రాక్టీస్ బాగా చేయండి అండ్ మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేయండి. సో ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.